ఈ ఒక్కదాని వల్ల దగ్గర దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీసెస్. సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు బ్యాండ్విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం, సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు, కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అసెస్మెంట్ ఏంటి, 100 కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చాడు. అది ఆర్థిక వ్యవస్థ. ఆ 100 కోట్లు పెరగలేదనుకోండి, తరిగిందనుకోండి 50 కోట్లు, ఈ 1 కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. పిల్లల చదువుకు కానీ, హాస్పిటల్ ఎక్స్పెండిచర్కి కానీ, దేనికైనా సరే సంపద ఉంటే, భూమి విలువ కూడా ఉంటే, ఒక 1/2 ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ దెబ్బతిన్నాం. ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపీలు చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు. వాళ్ళు కోర్టు పోయారు, కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ 9,000 కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే 9,000 కట్టాం. 9,000 కట్టాం, ఊరికే వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు. షార్ట్ టర్మ్లో కొన్నారు, 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు, 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి. అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్ళారు, అసమర్థం ఆలోచించారు, ఆలోచన లేకుండా ఆలోచించారు. కడాన ఈరోజు 129,000 కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అనే కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది. ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది, అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ నేచురల్ రిసోర్సెస్, దేవుడిచ్చిన సంపద ఇసుక, ఎన్ని అరాచకాలు జరిగాయో చూశాం. ఎవరు చెప్పినా ఏం లేదు, 7,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ బరైటీస్ కావచ్చు, లైమ్ స్టోన్ కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, లెటరైట్ కావచ్చు, గ్రనైట్ కావచ్చు, క్వారీలు కావచ్చు, మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల విపరీతంగా 10,000 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర తెలంగాణకు మనకు 20,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ 10,000 కోట్లు 12,000 కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు రావలసిన ఆదాయం 17,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా ఏదైతే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ వచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం, ఇవన్నీ మాట్లాడి అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద, ఈరోజు మనందరం ఒక సీవియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నాం. ఈరోజు ఎక్సైజ్ పాలసీ, నిన్న నేను చెప్పాను, అవన్నీ కూడా ఊరికి శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు. ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది, అప్పులు పెరిగాయి. ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం.
ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది చట్ట వ్యతిరేకంగా కూల్చేశారు. రిషికొండలో ప్యాలెస్ కట్టారు, ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు, కొండలు కొట్టేశారు, కడాన ఎన్జీటీ ఫైన్ వేసే పరిస్థితికి వచ్చారు, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క ప్యాలెస్ కోసరం, ఒక వ్యక్తి విలాసం కోసరం ఆయనకు కావాలి. విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు, ఆయనకు కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి విశాఖపట్నంలో రిషికొండలో అక్కడి నుంచి మీరు చూస్తే సముద్రం కనపడుతుంది. ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి. ఆయన ఆనందం కోసం 500 కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు. ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి. ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి, ప్రజావేదిక ఏం చేయాలి? నాన్ సీరియస్ కాదు పరసాద్ గారు, నువ్వు ఆయన తీసుకునేది కాదు. ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం? ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా. బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైటా అని అడుగుతున్నా నేను. నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా, అంతకుముందు ఇదే ఇప్పుడు కూడా ఉన్నాను. ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్కి అనుకోలేదు. ఏంటి ఆ ప్యాలెస్, ఎక్కడి నుంచి కడతావు నువ్వు, ఎక్కడిది డబ్బులు? ఇది టూరిజం మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఈ 500 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవారు. అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసరం, నీ పైశాచిక ఆనందం కోసరం 500 కోట్ల రూపాయలు తగిలేస్తారా మీరు? బాధ్యత ఉందా మీకు? అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని. నేను చాలా స్పష్టంగా అడిగాను, 36 మందిని చంపేశారని చెప్పారు. 36 పేర్లు ఇమ్మన్నాం, ఏ పేర్లు ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం. సిగ్గుంటే ఇవ్వాలి కదండి, ఉంటే కాదు అంటే లెక్కలేనితనం. ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్మతారు. ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ని రాసుకుంటా నేను నమ్మిస్తా, చెప్పినా తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది. అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం, చూస్తే భయం వేస్తూ ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి, సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తందారులు కాదు. ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం, లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం, తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అదే జరిగింది 5 సంవత్సరాల్లో. ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నెక్స్ట్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది. 2019లో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం, కానీ ఆ రోజు ఒక అనుభవం వాళ్ళకు ఊహించకుండా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లతో గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు, తీరని ద్రోహం చేశారు. దాని ఫలితం మనం కూడా అనుభవించాం, ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడూ రానంత నమ్మకం. నా జీవితంలో ఎప్పుడు ఎన్నో 10 ఎలక్షన్లు, నిన్న జరిగింది 10th ఎలక్షన్, నేనే కండక్ట్ చేసిన ఎలక్షన్లు, ఎప్పుడూ రానంత మెజారిటీ వచ్చాయి. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు పడ్డాయి. 94లో పెద్ద ఊపు ఉన్నప్పుడు, వేవ్ ఉన్నప్పుడు వచ్చింది 51% వచ్చాయి. అలాంటిది 57% వచ్చాయి. అంటే ఇది అన్ప్రెసిడెంటెడ్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్.
అదే సమయంలో భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన మ్యాండేట్లు వచ్చింది, చాలా తక్కువ అలాంటి మ్యాండేట్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సమ్టైమ్స్ కొన్న జరుగుతూ ఉంటాయి. 19లో జరిగిన అన్యాయం, 1924 వరకు జరిగిన డెస్ట్రక్షన్, దిక్కుదోచన పరిస్థితికి మనం పడిపోయిన సందర్భంలో మళ్ళీ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం, కేంద్రంలో కూడా ఎన్డీఏ రావడం, ఎన్డీఏలో ఇక్కడ ఉండే వాళ్ళందరూ భాగస్వాములు కావడం, మనం అందరం హామీలు ఇచ్చాం ప్రజల కోసరం. ఆ ప్రజల హామీలు నిలబెట్టడానికి కేంద్రం కూడా ముందుకొచ్చి మొన్ననే ఫస్ట్ టైం 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పేరా పెట్టి, ఇది మా బాధ్యత, మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకొస్తామని ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకొచ్చారు కేంద్రంలో. మన వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే అమరావతి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ 15,000 కోట్లు, దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇంకో పక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని, తొందరలో పూర్తి చేస్తామని హామీ. ఇంకో పక్క కొప్పర్తి, ఓర్వకల్, HBICలో 2 ఇండస్ట్రియల్ నోడ్స్, ఇది రాయలసీమకు ఎంతో ఉపయోగపడుతుంది. కొప్పర్తి కడపలో వస్తుంది, ఓర్వకల్ కర్నూలులో వస్తుంది, వేణుగుబండ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్, రాయలసీమ, ఉత్తరాంధ్ర రెండు కలిపి 7 జిల్లాలు, అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. ఇది కాకుండా ఏదైతే మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు, నేను చూపించాను, దానికి కూడా కొంత వెసులుబాటు ఇస్తామని హామీ ఇచ్చారు, అది కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఇవి నెక్స్ట్, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి వస్తాయి, అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం. మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేవు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం పెట్టి క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో పెట్టి అదే మరి కౌన్సిల్లో కూడా పెట్టి రద్దు చేపించాం. రెండోది పెన్షన్, 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి మనం చెప్పాం, ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాం, అది కూడా మనం అమలు చేశాం. ఇంకొక పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం, 16,347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం. అవి కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా అవి కూడా పూర్తి చేస్తాం. స్కిల్ సెన్సస్ పెట్టాం, ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్లో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి, ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దేశంలోని ఎక్కడా చేయని విధంగా, ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నాం. దీనివల్ల స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం. 15వ తారీఖున అన్నా క్యాంటీన్, మినిమం 100 సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి పేదలు